ఈ రోజు ఎంతో మనందరం కలిసి ఆలోచించాల్సిన రోజు ఆనందించాల్సిన రోజు కూడా కారణం విద్యావేత్త విద్యా సంస్థల అధినేత డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారు అందరూ చేయనిగా కొంచెం డిఫరెంట్ గా అంటే ఈ కార్తీక మన సమారాధనలు వస్తే అవి కులాల పరంగా గ్రూపుల పరంగా జరుగుతూ ఉంటాయి మనం చూస్తూ ఉంటాం కామన్ గా జరిగే విషయాలు అవి అది మంచిదే కాకపోతే ఒక విద్యావేత్తగా విద్యా సంస్థ నడుపుతున్న అధినేతగా విద్యార్థులకి ఒక ఉదాహరణైన నాయకుడిగా చైర్మన్ గా అన్ని కులాల సంబంధించిన బిడ్డల్ని ఒకే గూటి మీద చేర్చి ఈ కార్తీక వనమాసం యొక్క ఇంపార్టెన్స్ చెప్తూ అందరూ కలిసి ఆనందించడం ఇదో చూసి ఎంతో గర్వించాం మేము కారణం ఎంత ఎదిగినా కూడా మన విశ్వేశ్వరరెడ్డి నా క్లాస్మేట్ ఆంధ్ర యూనివర్సిటీలో మా ఇంజనీరింగ్ కాలేజీకి ప్రెసిడెంట్ ఇచ్చాడు ఎమర్జెన్సీ టైంలో సో మేమందరం కలిసి ఆ కాలేజ్ యాక్టివిటీస్ యాక్టివ్గా ఉండేవాళ్ళం అదే యాక్టివ్నెస్ అదే ఎనర్జీ ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం ఒక ఆదర్శమైన ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒక ఆదర్శమైన సంఘాన్ని తయారు చేయాలని చెప్పి ఆయన ప్రతి యాక్టివిటీ కూడా ఆ రకంగా ఉంటుంది మనం చూసుకుంటే గోదావరి కాలుష్యం గురించి గుంతెత్తిన ఒకే ఒక వ్యక్తి టీకే విశ్వేశ్వరరెడ్డి దాన్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్లారంటే రాష్ట్రపతి దాకా వెళ్ళిన విషయం తెలుసు సీఎం గారు పిలిపించిన విషయం మనకు తెలుసు కేబినెట్ మినిస్టర్ పిలిచి ఆయనతో డిస్కస్ చేసిన మాట మనకు తెలుసు మరి ఇటువంటి ఆదర్శపర కార్యక్రమం ఎన్నో చేస్తూ ఈరోజు స్పెషల్గా అందరి పిల్లలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ కమ్యూనిటీ క్రీడ్ కలర్ ఎనీథింగ్ అవే భేదాలు లేకుండా కలిసి చేయాలని చెప్పి ఒక ఆదర్శవంతమైన ప్రోగ్రాం చేసినందుకు దాంట్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ఆనందిస్తూ ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. కార్తీక సమారాధన శుభాకాంక్షలు అండి. కార్తీక మాసం అంటే అన్ని మాసాల్లోకి పుణ్యమైన మాసం అంటారు. మన ఆచారాలు అలవాట్లు ట్రెడిషన్స్ కూడా ఒక హెల్త్ రిలేటెడ్ గాను ఆధ్యాత్మిక రిలేటెడ్ ఏంటంటే పీస్ మైండ్ పీస్గా మనసు కూడా ఎన్నో మనం ఎన్నో ఒడిదుడుకుల్లో ఉండొచ్చు సాంసారిక బాధల్లో అవన్నీ ఆలోచించి పెద్దలు కార్తీక వన భోజనాలని ఇవన్నీ పెట్టడం ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్కి హెల్త్ కూడా బాగుండటానికి ఆ మాసం అంతా ఎన్వి తినకూడదని కానీ ఉపవాసాలని కానీ ఈ ఫ్యాటీ లివర్స్ వీటన్నిటికీ మంచిది చాలా దూరం ఆలోచించి పెట్టారు. మరొక కోణంలో చూడాలంటే ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా అయిపోతున్న ఈ రోజుల్లో అందరిని ఒక చోట చేర్చి మానవ సంబంధాలు మానవ విలువల్ని కూడా పెంచటానికి పెట్టిందిగా చెప్పుకోవచ్చు. నవేడేస్ ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళు వాళ్ళకు సంబంధించిన కులాలకు కానీ మతాలకు కానీ సపరేట్గా పెట్టుకుంటున్నారు. అలా కాకుండా విద్యా సంస్థలు నడిపే వాళ్ళ మనస్తత్వం బ్రాడ్గా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ సంఘ సేవ మానవ సేవనే ఆలోచిస్తూ ఉంటారు, సమాజ శ్రేయస్సు ఆలోచిస్తూ ఉంటారు. దానికి రిలేటెడ్గా మతాతీత కులాతీత పార్టీలకు అతీతంగా కూడా కార్తీక మాసంలో అందరినీ ఇన్వైట్ చేశారు అంటే అదే ఆయన మానవత్వానికి మానవత్వాన్ని మరుగుపడిపోతున్నందుకు మానవత్వ పునాదులను గట్టిపరచడానికి కూడా ఇదొక మెట్టుగా ఆలోచించవచ్చు. సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇలాగే ఆలోచించాలి. కులాతీత మతాతీత స్వరాజ్యం కావాలని సమాజం కావాలని అవి భవిష్యత్ తరాలకి మనం మంచిని అందించిన వాళ్ళగా చేస్తాం. ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా ఈ సనాతన ధర్మం అనేది వెనక్కి వెళ్ళిపోతుంటే అది వెనక్కి స్త్రీ వెనక్కి నెట్టబడుతుంది. ఈ సందర్భంగా నేను చెప్తుంది ఆ వెనక్కి నెట్టకుండా స్త్రీ కూడా అందరు అన్ని రంగాల్లో ముందుకొస్తుంది. శ్రేయస్సు కోరుతున్నాను అందరికీ, స్త్రీ అందరికీ కూడా. అంబేద్కర్ కోరుకున్నది అదే, మన ఫూలే గారు కోరుకున్నది అదే, స్త్రీకి స్వాతంత్రం కావాలి, విద్యావేత్త కావాలి, అన్ని రంగాల్లో ఉండాలని. ఆ విధంగా సొసైటీ కూడా సమాజంలో కూడా ప్రతి ఒక్కరు ఆలోచింప చేసే విధంగా ఈరోజు ఇక్కడ అందరూ కూడిక కూడా చాలా హ్యాపీగా ఉందండి. అందుకు చాలా సంతోషిస్తున్నాం. విశ్వేశ్వరరెడ్డి గారు ఇప్పటి నుంచే కాదని పూర్వం నుంచి కూడా ఆయన కులాలు కానీ మతాలు కానీ ఇటువంటి తీసుకునే వ్యక్తి కాదు, అందరినీ సరసమానంగా చూసేటటువంటి ఒక అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఇంకోటి ఏంటంటే మనకు భారతదేశంలో ఉన్నటువంటి మన సంస్కృతిని కూడా కాపాడుకోవాలి, మనం ఉండేటటువంటి పరిస్థితులను బట్టి మనకు ఉన్నటువంటి సంవత్సరం పొడుగునోటి వచ్చే పండుగలకు అన్నీ కూడా మనం చక్కగా జరుపుకొని
మన పిల్లలకు కూడా దాన్ని అలవాటు చేయాలి ఎంచేతంటే ఇప్పుడు అంతా కూడా కల్చర్ ఎలా ఉందంటే భారతదేశ కల్చర్ పోయి ఫారెన్ కల్చర్ వచ్చి మన యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను కూడా మూలపడిపోతున్నాయి అటువంటి దాని గురించి ఆయన పోట పడుతూ ఉన్నారు అందులో మేము కూడా భాగస్వాములుగా ఉన్నాం ఎంచేతంటే పురాతన సంపద మన పూర్వం నుంచి ఉన్నటువంటి కొంతకొన్ని సంపదలు ఉన్నాయి దాన్ని పరిరక్షించుకోవాలని చెప్పేసి ఒక సంఘానోదాన్ని స్థాపించడం జరిగింది అందులో మేమందరం కూడా మెంబర్లుగా ఉన్నాం అలాగే గోదావరి పరిరక్షణ సమితిని ఒకటి పెట్టి మన గోదావరి పుణ్య గోదావరి గోదావరి పక్కన అన్ని కూడా ఎన్నో పుణ్య క్షేత్రాలు ఏర్పడుతున్నాయి ఇప్పుడు దట్టువంటిది ఆ ప్రచారం చేసుకోకపోతే కల్మషంగా ఉన్నటువంటి నీటిలో అందరూ కూడా స్నానాలు చేయడం ఆయన చాలా బాధపడుతున్నాడు చాలా రకాలుగా పిల్లలందరిని కూడా తీసుకెళ్లి చాలా సార్లు కూడా అది క్లీన్ చేయించడం కూడా జరిగింది అది ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది కానీ వాళ్ళు ఎక్కువ శ్రద్ధ తీసుకోవట్లేదు దాని గురించి కూడా ఆయన అనకాల మేము కూడా ఆయన ఫాలోవర్స్ కాబట్టి ఆయన అనకాలే ఉండి ఆ కార్యక్రమాన్ని ఎప్పటికైనా సరే మనం జీవప్రదం చేయాలి మన పార్టీ కాదు ముఖ్యం మన వ్యక్తులు కాదు ముఖ్యం సమాజం ఈ సమాజాన్ని మాత్రం బాగు చేయాలి అంటే ముందు అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే ముందు నీరు ముఖ్యం అందులో గోదావరి అనేది పూర్వం ఎంతో పవిత్రంగా ఉండేది అక్కడ నుంచి చూస్తూ ఉంటే గోదావరిలో ఒక రూపాయి బిల్ అందులో వేస్తే కింద కొట్టి వెళ్ళిపోయేదా కనపడేది అటువంటిది చాలా దుర్భరంగా ఉంది ఇవాళ దిగడానికి కూడా భయపడే పరిస్థితులు ఉంది దాన్ని ప్రక్షాళన చేయాలని చెప్పేసి కనుక్కున్నాడు ఆయన ఆయన వెనకాల మేము కూడా చేస్తూ ఉన్నాం అయితే ఇవాళ ఇంత రాజమండ్రి ఇంత దూరంలో ఒక స్కూలుని ఎంత బ్రహ్మాండంగా స్థాపించి మరి కార్పొరేట్ కాలేజీ ఉన్న కాలేజీల కన్నా ఇంకా చాలా ఘనంగా ఉన్నట్టు కనపడింది ఇదే ప్రథమం మీద రావడం చూడడం కూడాను అది చేతనంటే అందులో నీ పిల్లలందరూ కూడా ఎన్నో ఆటలు పాటలు ఎన్ని కార్యక్రమాలు పెట్టి ఇవాళ కార్తీక సమాధానాలు ఎక్కడెక్కడికి ఉన్నా కూడా ఆ పిల్లలందరూ కూడా అక్కడికి ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడికే వచ్చి ఇక్కడ ఎంతో ఆనందంగా అక్కడ ఉత్సవంకి జరుపుకుంటున్నారు అది కూడా మేము చూడడం జరిగింది మరి ఆయన ముందు ముందు ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి ఆయన చేత ప్రజలు కూడా చేయించుకోవాలని చెప్పేసి నేను ముఖ్యంగా కోరుతా ఉన్నాను ఆయనకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నా పేరు కేకే సంజీవరావు నేను రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రాజమండ్రి సిటీ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు విశ్వేశ్వరరెడ్డి గారు రాజమండ్రిలో ఒక చరిత్ర సృష్టించిన వారు దానికి కారణం ఏంటంటే కులాలు మతాలు భేదాలు లేకుండా వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఎక్కడైతే సీతంపేట ఎక్కడైతే స్లమ్ ఏరియాలు ఉన్నాయో ప్రతి ఏరియాలో కూడా వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద అనేకమైన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు గార్డెన్ పార్టీ పెట్టడం నిజంగా మాకు కులం మతం అనేది భేదాలు తెలియకుండా ఈరోజు విశ్వేశ్వరరెడ్డి గారి గార్డెన్ పార్టీకి రావడం మేము చాలా ఆనందదాయకంగా ఉంది ఈరోజు మేము ఈ గార్డెన్ పార్టీలో మొత్తం మా ఫ్యామిలీస్ తోటి పూర్తిగా ఎంజాయ్ చేసి విశ్వేశ్వరరెడ్డి గారిని మరొకసారి అందరి మనిషి కులమత భేదాలు లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజమండ్రిలో ఒక విశ్వేశ్వరరెడ్డి గారి గారు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ వారికి మీడియా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సార్ ఈరోజు కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కూడా కార్తీక వనభోజనాలు పెడుతున్నామండి ముఖ్యంగా నాకు కార్తీక వనభోజనాలు పెట్టాలనే ఐడియా ఎందుకు వచ్చిందంటే మన దగ్గర పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యామిలీస్ అందరితో కార్తీక మాసంలో ఒకరోజు స్పెండ్ చేసి కార్తీక మాసంలో వాళ్ళందరికీ భోజనాలు పెడితే మంచిదనే ఉద్దేశంతో కార్తీక వనభోజనాలు స్టార్ట్ చేయడం జరిగింది మా దగ్గర స్కూల్లో అయితే ఉంటే కాలేజీలో అయితే ఉంటే ఫైనాన్స్ కళ్యాణ్ మండపం ఫైనాన్స్లో 220 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళందరూ పిలిచి కార్తీక మాసం రోజు భోజనం పెడితే మన హ్యాపీగా ఉంటాం వాళ్ళ హ్యాపీగా ఉంటారు అని చెప్పి ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది సరే ఎలాగో మన ఎంప్లాయీస్ అందరూ పిలుస్తున్నాం కాబట్టి రిలేటివ్స్ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ వాళ్ళని కూడా పిలవాలని చెప్పి ఆలోచనతో వాళ్ళని కూడా ఇక్కడ చేయడం జరిగింది ఇంకెలా పొలిటికల్లో వీటిల్లో ఉన్నాం కాబట్టి సంఘాల్లోనూ పొలిటికల్ అన్ని పార్టీల్లో అండి అన్ని పార్టీల్లో మనకి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఇవాళ అన్ని పార్టీలు ఆల్మోస్ట్ వచ్చారు జనసేన తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ అందరూ వచ్చారు వీళ్ళందరితో కలిసి మనం ఇక్కడ గార్డెన్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది నాకు తెలిసి తూర్పుగోదావరి జిల్లాలో
अभी कुल अलग अभी संघाल अभी पार्टी की कल गार्डन पार्टी अरेजने मादे अवर साधारण अंदर कैस्ट की संबंधी लेते संघा की यूनियन टेलर यूनियन वर्कर्स पार्टी वर्क अला अरेजर मेमात्र अभी संघाल अभी पार्टी संबंधी अंदर इतनी गार्डन पार्टी इधी चला हापीनेसदी एंक प्रति संवर मन फ्रेंड्स दूर का उड़ा फैमिल तो वस्तर अलग मन रिटटिव मन बिजी रिटटिव कल वाले वस्तर अलग मन संस्था पनचे वाल वाले स्पोर्ट्स गेम्स कंडक्टे गिफ्ट अभी चाल हापीनस दी इलागे कंटिव जरूर इपड़ी नागरिक संवसर नागरिक संवसर अलगे कंटिव भविष्य में कंटिव